చీడబాబుకి అవార్డు ప్రకటించారో అది చీడబాబు కాదు వైజాగ్ జర్నలిస్ట్ ఫారం అని వైజాగ్ జర్నలిస్ట్ అని సంబరాలు జరుపుకున్నాం ఈ అవార్డు ఈ ఢిల్లీ తెలుగు అకాడమీ ఉగాది పురస్కారాల భాగంగా జర్నలిస్ట్ కేటగిరీ ఫీల్డ్ ఆఫ్ జర్నలిజం ప్రధానంగా సేవా రంగంలోనే నాకు ఈ అవార్డును ప్రకటించడం జరిగింది మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జర్నలిస్టుల జాబితాలో ఏకైక జర్నలిస్ట్ని షేర్ మొత్తం మీద నేను ఒకన్నా ఎందుకంటే మిగతా జర్నలిస్టులు ఎవరికి కూడా జర్నలిస్టుల కేటగిరీలో అవార్డులు ఎవరికి కూడా కేటాయించలేదు అన్నదాతకు సంబంధించి ఆయన పరిశోధన చేసినందుకు అదేవిధంగా నారాయణ గారికి మరొక వైపు ఇచ్చిన సరే వాళ్ళకి విభిన్న కేటగిరీలో కేటాయించారు అదేవిధంగా ఢిల్లీ తెలుగు అకాడమీ అత్యంత ప్రతిష్టాత్మకమైన పురస్కారాన్ని మహారాష్ట్ర గవర్నర్ శ్రీ విద్యాసాగర్ రావు ప్రదానం చేశారు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ పురస్కారాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అందజేసి 10,000 రూపాయలు ప్రశంసా పత్రం పురస్కారం అందజేయగా మా విశాఖపట్నం జర్నలిస్ట్ అందరూ తరఫున ఆ 10,000 రూపాయలు కూడా అమరావతి నిర్మాణానికి ఇస్తున్నాం సార్ ఎందుకంటే కొంతమందికి 50,000 వచ్చిన వాళ్ళు అయితే 40,000 అలాగే కొంతమంది 50,000కి 50,000 వేసి అమరావతి నిర్మాణానికి ఇచ్చారు మేము కూడా జర్నలిస్టులు కూడా ఏదో మా వృత్త భక్తి మేము అలా ఇవ్వకపోయినా సరే మా వైజాగ్ జర్నలిస్ట్ అంతా కూడా ఇప్పుడే గతంలో చూడండి.